ఎస్ అంటే చాలా హర్డల్స్ వచ్చాయి ఈ సినిమాకి కూడా మధ్యలో, అంటే మళ్ళీ డేట్ పోస్ట్పోన్ అయ్యి అగైన్ నౌ ఇట్స్ కమింగ్ నౌ July 29th ఆఫ్టర్ లాంగ్ వెయిట్ కదా. అండ్ సార్ ఏదో వచ్చి రూమర్స్ కూడా వచ్చేదట ఈ సినిమాకి, అంటే మీకు ప్రొడ్యూసర్కి కూడా ఏవో క్లాషెస్ అయ్యాయి మీ రెమ్యునరేషన్ విషయంలో అని. అసలు ఈ ఇలాంటి రూమర్స్ ఇది ఫస్ట్ టైం ఏం కాదులేండి, ఇంతమంది కూడా చాలాసార్లు వచ్చింది. కొంతమంది ఉంటారు ఏమంటారు ఆ గ్యాంగ్ ఏదో అన్నాభై మనం ఏంటది ఏ గ్యాంగ్, అది ఐడియల్ హ్యాండ్స్, ఐడియల్ హ్యాండ్స్ ఉంటారు వాళ్ళకి పడి పాట ఉండదు, ఐడియల్ హ్యాండ్స్ ఖాళీ చేతులు, ఐడియల్ హ్యాండ్స్ అండ్ లెగ్స్ కూడా అన్నాం లెగ్స్. సో కొంతమంది ఒక బ్యాచ్ ఉంటుంది అనమాట, వీళ్ళకి పని పాట ఉండదు, వీళ్ళే కొన్ని సృష్టించేసి వీళ్ళే రాసేసి వాళ్ళే అని చేసి, సో లెట్స్ అది ఇగ్నోర్ అంతే, మేము ఇగ్నోర్ చేసి కాస్త నేనైతే నవ్వుకుంటా నేను కూడా. సుధాకర్ ఈజ్ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్, చాలా మంచి ఫ్రెండ్ నాకు అతను. అట్లా బేసిక్గా సుధాకర్కి నాతోనే కాదు, సుధాకర్ అనే వ్యక్తితో ఎవరికి ప్రాబ్లం రాదు, అంత సాఫ్ట్ అండ్ నైస్ పర్సన్ అతను. అతను నాకు తెలిసి అతను శత్రువులు అంటూ ఉండరు, లేరు నాకు తెలిసి లేరు, ఉండరు కూడా. ఇంకొకటి అండి, ఇప్పుడు ఈ పోస్టర్ బ్యానర్ ఇన్ని వదిలాం కదా, రైట్ సైడ్ లో ఏంటి ఇప్పుడు ఈ లెఫ్ట్ లో సుధాకర్ గారి బ్యానర్, రైట్ లో రవి గారి బ్యానర్, అది అట్లుంటే కొంచెం చూసుకొని చేయండి అమ్మా, కొంచెం చూసుకొని. ఇద్దరు కలిసి సినిమా చేస్తున్నాం, ఇక రిమ్యునరేషన్ ప్రాబ్లమ్, రిమ్యునరేషన్ ఇదే అసలు అదే చెప్పాం కదా, ఏనా ఇంకా వర్డ్ ఏనా వేరే పదం ఏమైనా ఉంది ఇంకా, నా దృష్టిలో పని పాట లేని వాళ్ళు వీళ్ళంతా. సో లెట్ దెం అంతే, అవును. సో గుడ్ దట్ యు గేవ్ ఆన్సర్ ఇన్ దిస్, నిజంగానే అంటే ఇంకా అట్లీస్ట్ రాసేటప్పుడైనా కొంచెం ఆలోచించి రాస్తారేమో. ఆలోచించారు రవి గారు, ఆ బ్యాచ్ ఎప్పుడు ఉంటుంది, ఆ బ్యాచ్ ఎప్పుడు ఉంటుంది, అది ఉండకపోతే బాగోదు, వాళ్ళు ఉండాలి. ఇంకొక ఐరన్ ఏంటో తెలుసా మీకు, ఇది ఇందులో ఒక ఒక వెబ్సైట్ లేకపోతే ఒక ఎవరు ఈ చిన్న చిన్న ఇవి రాస్తారు, పెద్ద మీడియా హౌసెస్ రెస్పాన్సిబిలిటీ కనీసం ఫోన్ చేసి అడుగుతాడు. సో ఎస్, ఇంకా రూమర్స్ కి ఫుల్ స్టాప్ పెట్టేద్దాము ఇక్కడతో. ఐ వాంట్ టు ఆస్క్ బికాజ్ మీరు అదే మనం మాట్లాడుతున్నారు, ఫుల్ స్టాప్ పడతది దీనికి, ఈ వస్తానే ఉంటాయి, వస్తానే ఉండాలి, కంటిన్యూ. ఓకే,